సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు మంచి చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా కూడా ఏదైనా పొరపాటున ఎక్కడైనా కూడా మిగిలిపోయి ఉంటే మాత్రం దయచేసి ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకనంటే ఇది రొటీన్. ఇది ఈ కార్యక్రమం ఏమిటి అంటే 45 ఏళ్ళు నిండిన వాళ్ళంతా జాయిన్ అవుతారు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళంతా కూడా పెన్షన్ పథకంలోకి పోతారు. సో ఇది కన్సిస్టెంట్గా ఒక సైకిల్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా వయసు ఆ మధ్యలో ఉంటే వాళ్లకు 75,000 రూపాయలు 4 ఏళ్లలో వాళ్ళ చేతుల్లో అదే అక్క చెల్లెమ్మ చేతుల్లోకి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇది సైకిల్గా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి 60 ఏళ్ళు ఈ లోప మధ్యలో దాటిపోయినా కూడా వాళ్ళకు నష్టం ఏం జరగకోకుండా వాళ్ళకి మంచి జరిగేట్టుగా పెన్షన్ ఎట్లాగో వాళ్ళకు వస్తుంది. ఆ పెన్షన్ కూడా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 1,000 రూపాయలు 2,250 చేశాం. 2,250ని ఈ జనవరిలో 2,500 చేశాం, చేయబోతున్నాం. దాని తర్వాత నెక్స్ట్ సంవత్సరం 2,750 చేస్తాం. ఆ తర్వాత సంవత్సరం 3,000 కూడా చేసుకుని పోతామని కూడా ఈ సందర్భంగా కూడా ప్రతి అక్కకు భరోసా ఇచ్చి కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి ఎవరైనా కూడా పొరపాటున కూడా ఎవరైనా అర్హత ఉండి రాకపోయిందంటే ఎవరూ కూడా దయచేసి కంగారు పడాల్సిన పని లేదు. వాళ్ళ సమీపంలో ఉన్న గ్రామ సచివాలయానికి వెళ్ళండి, వాలంటీర్ సహాయం తీసుకోండి. గ్రామ సచివాలయంలో మీరు అప్లికేషన్ పెట్టండి. మరో నెల రోజుల పాటు ఇటువంటి దరఖాస్తులు తీసుకునే అవకాశం కూడా కల్పిస్తానని చెప్పి కూడా ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ ఉన్నాను. కాబట్టి ఎవరు కూడా ఒకవేళ అర్హత ఉండి మిస్ అయిపోతే ఎవరూ కూడా భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 60 ఏళ్లకు ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న ఈ ప్రతి అక్కకు కూడా తోడుగా ఉంటూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్న ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ ప్రతి అక్క చెల్లెమ్మకు విషయానికి వచ్చేసరికే నేను వేరే చెప్పనవసరం లేదు. మనం ప్రభుత్వం అడుగు పెట్టిన మన ప్రభుత్వంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన ప్రభుత్వ పనితీరుని ఎవరైనా కూడా గమనించినట్లయితే ప్రతి ఒక్కరికి ఇట్టే అర్థమవుతుంది. మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పి ఎవరికైనా కూడా అర్థమవుతుంది. ఎందుకనంటే గట్టిగా నేను నమ్మే సిద్ధాంతం కూడా ఏంటంటే ఇంట్లో అక్క చెల్లెమ్మ చిరునవ్వుతో నవ్వుతూ ఆనందంగా ఉంటే ఇల్లు బాగుంటుంది అని చెప్పి చాలా ప్రగాఢంగా నమ్ముతున్న వ్యక్తిని. కాబట్టి ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఎప్పుడూ కూడా గతంలో జరగని విధంగా మంచి జరగాలి, చెయ్యాలి అని ఆరాటంతో అడుగులు ముందుకు వేశాం. దేశ చరిత్రలోనే ఎప్పుడూ కూడా జరగని విధంగా, మన రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ జరగని విధంగా తొలిసారిగా నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ కాంట్రాక్టులలో 50% పూర్తిగా అక్క చెల్లెమ్మలకే కేటాయిస్తూ ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనదే అని సందర్భంగా కూడా సగర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ చట్టం చేశాం కాబట్టే ఈరోజు గుడి ఆలయ బోర్డులలో కానీ, మార్కెట్ యార్డులలో కానీ, కార్పొరేషన్ పదవుల్లో కానీ, లేకపోతే బీసీ కార్పొరేషన్ పదవుల్లో కానీ, వీటి అన్నింటిలో కూడా ఈరోజు అక్క చెల్లెమ్మలు అగ్రభాగాన కనిపిస్తూ ఉన్నారని చెప్పి కూడా సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్ర కేబినెట్లో ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా నా చెల్లి ఈరోజు ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదే మాదిరిగా ఈ రాష్ట్ర హోంమంత్రిగా కూడా నా మరో చెల్లి ఈరోజు ఈ రాష్ట్ర హోంమంత్రిగా కూడా పనిచేస్తూ ఉందని చెప్పి కూడా సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా ప్రతి అడుగులోనూ కూడా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని, మంచి చేయాలి అని చెప్పి ఆరాటంతోనే అడుగులు ముందుకు వేశాం. ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చేయని విధంగా, ఆలోచనలు కూడా రాని చేయని విధంగా ఈ రాష్ట్రంలో దిశ బిల్లును, ఏపీ దిశ బిల్లును ఆమోదించాం, చట్టం చేశాం. చట్టాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం కూడా పంపించామని సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి జిల్లాకు కనీసం ఒక పోలీస్ స్టేషన్ అక్క చెల్లెమ్మల కోసమే ఉండాలి, కేటాయింపు జరగాలి అని ఏకంగా రాష్ట్రంలో మొత్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఏ అక్క చెల్లెమ్మకైనా కూడా తనకేదైనా సమస్య వస్తే ఆ స్టేషన్కు
తాను వెంటనే వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. అక్కడ ఉన్న పనిచేస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆడవాళ్లే కాబట్టి అక్క చెల్లెమ్మలకి ఆ కంఫర్ట్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ దిశ పోలీస్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేసి తోడుగా ఉండే కార్యక్రమం చేశాం. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కేవలం దిశ కేసుల కోసమని చెప్పి ప్రత్యేకంగా కూడా నియమించడం కూడా జరిగింది. ఎవరికైనా కూడా అక్క చెల్లెమ్మ ఏదైనా ఇబ్బంది పడే పరిస్థితిలో ఏదైనా ఉన్నప్పుడు అభయ యాప్ని దిశ యాప్ అని చెప్పి ఈ యాప్స్ కూడా ఫోన్లలో అందుబాటులోకి తీసుకొచ్చాము. ఎవరైనా కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ యాప్కు ఊరికి బటన్ నొక్కితే చాలు, వెంటనే వాళ్ళ లొకేషన్ పోలీసు వాళ్ళకి తెలిసిపోతుంది. వెంటనే పోలీసు వాళ్ళు 10-15 నిమిషాల్లోనే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి సహాయం చేసే విధంగా దిశ యాప్, ఈ అభయం యాప్, ఈ రెండూ కూడా ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఈ అభయం యాప్, దిశ యాప్ను ఇంకా పబ్లిసిటీలోకి తీసుకొని వచ్చే కార్యక్రమంలో రాబోయే రోజుల్లో ఇంకా కార్యక్రమం, గొప్ప కార్యక్రమం కూడా చేయాలనుకుంటా ఉన్నాము. ఎందుకంటే ప్రత్యేకంగా 900 మొబైల్ టీమ్స్ ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు కూడా ఏకంగా బండ్లు వెహికల్స్ కొనిచ్చి మొబైల్ టీమ్స్ కింద టీమ్స్ కూడా 900 మొబైల్ టీమ్స్ను కూడా ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా పాట్రోలింగ్ వ్యవస్థలోకి వీళ్ళందరూ కూడా ఉండేట్టుగా కూడా కార్యాచరణ చేశాము. వీళ్ళందరూ కూడా నేరాలు ఎక్కడైతే ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయో అటువంటి చోట, ఏదైతే ఈ మార్కెట్ ప్రాంతాలు, స్కూళ్ళు, కాలేజీలు, ఇటువంటి చోట వీళ్ళంతా కూడా పాట్రోలింగ్ చేసే కార్యక్రమం కూడా ముమ్మరంగా జరుగుతూ ఉంది. గ్రామ వార్డు సచివాలయ స్థాయిలోనే ఒక మహిళా పోలీసును, ప్రతి వార్డు ప్రతి గ్రామ సచివాలయంలోనే ఏకంగా ఒక మహిళా పోలీసును కూడా పెట్టడం కూడా జరిగింది, ఉద్యోగం, కొత్త ఉద్యోగం ఇచ్చి. సో ఇవన్నీ కూడా మంచి ఉద్దేశంతో, మంచి జరగాలి అని చెప్పి తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తూ చేశాం. అయినప్పటికీ కూడా కొన్ని అవాంఛనీయ ఘటనలు, మొన్న ఈ మధ్యకాలంలోనే ప్రకాశం బ్యారేజ్ వద్ద రాత్రిపూట జరిగిన ఒక ఘటన చాలా మనసును కలిచివేసింది. ఇటువంటి ఘటనలు రాత్రిపూట జరిగినప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు ఎక్కడా కూడా జరగకూడదు అని చెప్పి ఆడవాళ్ళు అర్ధరాత్రి పూట కూడా తిరగగలిగే పరిస్థితి వచ్చినప్పుడే, ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరగగలిగిన పరిస్థితి వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం మనకు వచ్చింది, వస్తుంది, వచ్చినట్టుగా నమ్మాలి అని చెప్పి గట్టిగా నమ్మిన వ్యక్తి